ఈరోజు హాట్ పొంగల్ తయారు చేసేదానికి ఒక గ్లాస్ బియ్యంలో అర్ధ గ్లాస్ పెసరబేడలు పెసరబేడల్ని కొద్దిగా ఫ్రై చేసి తీసుకున్నాను మరియు రెండు కలిపి ఒక కుక్కర్లో వేసి ఆరు గ్లాసులు నీళ్ళు వేసి ఇలా అన్నం తయారు చేసుకున్నాను దీనికోసం కావలసినవి పచ్చి కొబ్బరి ఒక గ్లాసు కొత్తిమీర కట్ చేసి తీసుకున్నాను మిరియాలు జీలకర్ర అర్ధర్ధం దంచుకోవాలి అల్లం పేస్ట్ ఒకటి నాలుగు పచ్చిమిరపకాయ కరివేపాకు ఒక టమోటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను అలా టమోటాలు వేయరు కానీ నాకు బాగా అనిపిస్తుంది కలర్ కూడా చాలా బాగా ఉంటుంది మరి టేస్ట్గా కూడా బాగా ఉంటుంది పొంగల్లో బాగా కూడా కనిపిస్తుంది దీనికి ఇప్పుడు తరువాత పెడతాము ఆయిల్ వేసినాను ఒక స్పూను నెయ్యి వేయడం ద్వారా పొంగల్ చాలా బాగా ఉంటుంది దీన్ని కిచడీ అని కూడా అంటారు కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయ ఇంగువ కొద్దిగా పసుపు కట్ చేసిన టమోటాలు వేసి బాగా కలపాలి ఒక నిమిషం దీన్ని బాగా వేయించాలి టమోటాలు బాగా ఉడికినాయి ఇప్పుడు ఏదైతే ఉడికించిన అన్నం ఉందో అన్నంలోనికి వేస్తూ ఉన్నాను కొద్దిగా వేడి నీళ్ళు కూడా వేసుకోవాలి ఏతి కొబ్బరి తురిమి పెట్టినామో దాన్ని మరియు కొత్తిమీర కూడా వేసినాను నీళ్ళు కూడా వేస్తూ ఉన్నాను రుచికి సరిపడే ఉప్పు వేడి నీళ్ళు వేసుకోవాలి ఒక గ్లాసు దీన్ని ఇప్పుడు రెండు నిమిషాల కోసం ఉడికించాలి చూడండి బాగా మిక్స్ అయ్యింది ఈ కొలతలతో చాలా బాగా ఉంటుంది దీన్ని రెండు నిమిషాలు ఉడికించాలి ఉడికింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను గార్నిష్ కోసం గోడంబి నెయ్యిలో ఫ్రై చేసి పై పైన వేస్తూ ఉన్నాను హాట్ పొంగల్ రెడీ